Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు అమిత్ షా ఫోన్, ఆ విషయంలో సైలెంట్. అందుకేనా ఏపీ రాజకీయాలలో ఇప్పుడు వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తీవ్రంగా కలత చెందుతున్న వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారన్నదే ఆ వార్త సారాంశం. ఎన్నికలలో ఊహించని పరాజయం ఎదురైన తరువాత వైసీపీలో నిస్తేజం అలుముకున్న విషయం తెలిసిందే. పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన జాతీయ సర్వేల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. అతి కొద్ది సర్వేలు మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వైసీపీ ఘోరంగా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటలుగా నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన పార్టీ 5 ఏళ్లు తిరిగేసరికి మరీ ఘోరంగా 11 సీట్లకు పరిమితమవడం విశ్లేషకుల్ని, రాజకీయ పరిశీలకుల్ని సైతం విస్మయానికి గురిచేసింది. ఓటర్లలో 300,000 మందికి పైగా జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుకున్న తరుణంలో ఇలాంటి తీర్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కౌంటింగ్ అనంతరం దీనిపై అనేక విశ్లేషణలు సాగుతున్నా ముఖ్యంగా అందరి వేళ్లు ఈవీఎంల వైపే చూపిస్తున్నాయి. 2019 ఎన్నికల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగానే ఈవీఎంలపై ఆరోపణ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తూ ఈ ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనడంలో సందేహం లేదని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఇదే విషయం సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. చంద్రబాబు మాదిరిగా బహిరంగంగా ఆరోపణలు చేయకపోయినా వైసీపీ అధినేత జగన్ కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. కౌంటింగ్ జరిగిన 3 రోజుల తరువాత మీడియా ముందుకొచ్చిన జగన్ మోసం, అన్యాయం జరిగిందని అనొచ్చు, కానీ ఆధారాలు లేవని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని, ఇలా జరుగుతుందని ఊహించలేదని కూడా ఆయన చెప్పారు. జగన్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత అప్పటి వరకు ఈ అనుమానాన్ని తమలోనే దిగమింగుకున్న వైసీపీ నాయకులు, కేడర్ బయటకు వచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్పై జోరుగా ప్రచారం చేస్తోంది. ఓటమి తరువాత జగన్ను కలుస్తున్న అభ్యర్థులు, పార్టీ నాయకులు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవ్వాలని కూడా పార్టీ పెద్దలు సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఈవీఎంలపై జగన్ సుప్రీంకోర్టు తలుపు తడతారన్న ప్రచారం కూడా జరిగింది. కౌంటింగ్ జరిగిన 1 వారం రోజుల్లోపు దీనిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో వైసీపీ కోర్టుకు వెళుతుందని భావించారు. అయితే జగన్ మాత్రం అనూహ్యంగా సైలెంట్గా ఉండిపోయారు. ఈ నెల 7వ తేదీన మీడియాతో మాట్లాడడం మినహా ఆ తర్వాత జగన్ దీనిపై మళ్లీ నోరు విప్పలేదు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్పై జగన్ న్యాయ పోరాటానికి దిగకుండా మౌనంగా ఉండిపోవడం వెనుక కీలక పరిణామం చోటు చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్కు నేరుగా ఫోన్ చేశారని అంటున్నారు. ఓటమి బాధాకరమే అయినప్పటికీ దాదాపు 40% ఓటింగ్ సాధించిన పార్టీ మళ్లీ పుంజుకోవడం కష్టమేమీ కాదని ఆయన జగన్తో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఈవీఎంలపై న్యాయ పోరాటం ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్లుగా సమాచారం. కేంద్రం అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుందని జగన్కు అమిత్ షా హామీ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే ఈవీఎంల ట్యాంపరింగ్పై న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచనను వైసీపీ మానుకుందని అంటున్నారు. నిజానికి జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో బీజేపీ పెద్దలకు నమ్మకస్తుడిగానే ఉన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు వైసీపీ ఎంపీలు బేషరతుగానే మద్దతు ప్రకటించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మోడీ, అమిత్ షాలతో జగన్ పలుమార్లు భేటీ అవ్వడానికి కూడా ఈ సాన్నిహిత్యమే కారణం. అయితే చంద్రబాబు పరిస్థితి వేరు. 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన కొద్ది కాలానికే పొత్తు నుంచి బయటకు వచ్చారు. అంతటితో ఆగకుండా మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయించారు, అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించారు. అలాంటి చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాకచక్యంగా బీజేపీతో సంధి కుదుర్చుకుని పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఎంతకాలం కలిసి ఉంటారో ఢిల్లీ పెద్దలు నమ్మలేని పరిస్థితి. చంద్రబాబు 5 ఏళ్ల కాలం ఎన్డీఏలో కొనసాగుతారన్న నమ్మకం మోడీ, అమిత్ షాలకు లేదు. బొటాబొటీ మెజారిటీతో 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఎవరిని దూరం చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం వైసీపీకి 4 పార్లమెంటు సభ్యులే ఉన్నా రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారు. కీలక బిల్లుల తరుణంలో రాజ్యసభలో వైసీపీ సభ్యుల అవసరం బీజేపీకి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకునే అమిత్ షా జగన్కు ఫోన్ చేసి భరోసా ఇచ్చారని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈవీఎంలపై బలమైన ఆరోపణలు చేస్తున్న వైసీపీ కోర్టు మెట్టు ఎక్కలేదని భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగిన 1 వారం రోజులలోపు దీనికి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. ఆ గడువు కూడా ముగిసిపోయింది. అయినప్పటికీ వైసీపీ మౌనంగా ఉండిపోవడం వెనుక అమిత్ షా ఫోన్ కాల్ కారణమై ఉండొచ్చనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి.
దీనిపై వైసీపీ జిల్లాల వారీగా లీగల్ కమిటీలను ఏర్పాటు చేసింది. అంతే తప్ప జగన్ దీనిపై బహిరంగంగా నోరు విప్పింది లేదు. ఈ విషయంలో జగన్ తీరుపై పార్టీ కేడర్లో అసంతృప్తి ఉంది. అయితే అమిత్ షా ఫోన్ చేసిన సందర్భంలో జగన్ ఈ దాడుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారని చెబుతున్నారు. ఏది ఏమైనా అమిత్ షా ఫోన్ చేసిన మాట నిజమే అయితే జగన్కు పెద్ద టెన్షన్ తొలగిపోయినట్లే.